పలు ప్రాంతాలలో నకిలీ పత్రాలతో కాచేసిన భూముల వివరాలను బహిర్గతం చేస్తామని సిపిఐ నేత సత్యనారాయణ తెలిపారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ మధురవాడ ఎండాడల్లో ప్రభుత్వ భూములని నకిలీ పత్రాలతో ఆక్రమించారని వాటి వివరాలను బయట పెట్టామని చెప్పారు. సిట్ విచారణ అనంతరం మా వాదన నిజమని తేలిందని, ఆ భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని అన్నారు. అయినా సరే తమపై కేసులు తొలగించలేదని వాపోయారు. నాటి ఏలేరు నివేదిక మాదిరే ఈ సిట్ నివేదిక కూడా బుట్ట దాఖలు చేయడానికి ప్రయత్నం జరుగుతుందని, ఇంకా చాలా భూకుంభకోణాలు బయటపడినా అధికారులు నేతల పాత్ర ఉన్నందున బయటకు రానివ్వడం లేదని అన్నారు. ఈ నేపథ్యంలో భూ ఆక్రమణలో ఉన్న కీలక వ్యక్తులను తగిన శిక్షణ పడేందుకు మరోసారి భూ పోరాటానికి దిగుతున్నట్లు సిపిఎం నేత సత్యనారాయణ తెలిపారు. సాధ్యాసాధ్యాలు పరిశీలన చేయడానికి అన్నది, సాధ్యాసాధ్యాలు పరిశీలన చేయడానికి కమిటీ వేయాల్సిన అవసరం లేదు. ఇంకా చిత్తశుద్ధి ఉంటే మేము వెంటనే అక్కడ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పని కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకొని దాన్ని అమలు జరపాలి. ఇప్పుడు ఎవరు వస్తారో ఏంటి అనేది, ప్రైవేట్ రంగంలో ఎవరైనా ప్రైవేట్ పెట్టుబడిదారుడు వస్తాడా అనేటటువంటి దృక్పథంతో ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రకటన కూడా అలాగ ఉంది, స్పష్టత లేదు. వాళ్ళు రేపు ప్రైవేట్ పెట్టుబడిదారుడు అనేక రాయితీలు కోరుతాడు, ఆ రాయితీలన్నీ ఇచ్చి చేయడం అన్నది సాధ్యమయ్యే పరిస్థితి కాదు, కాబట్టి ఎవరూ రాలేదని చెప్పని మళ్ళీ దాన్ని కూడా ఎగ్గొట్టేటటువంటి పరిస్థితి ఉంది. మరి దీని మీద రేపు ముందు నుంచి కడప ఉక్కుకి సంబంధించి అక్కడ సిపిఐ ఆందోళన చేస్తుంది. ఇప్పుడు మరింత తీవ్రతరం చేసి కడప బంద్ కూడా పిలిపివ్వడం అనేది జరిగింది. రాయలసీమ అంతా కూడా దాన్ని విస్తరించడంతో పాటు మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా కడప ఉక్కుకి సాధన కోసం ఆందోళన చేసేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అలాగే విశాఖ రైల్వే జోన్కి సంబంధించి ఇప్పుడు ఇక్కడ నుంచి ఎన్నికైనటువంటి పార్లమెంటు సభ్యులు లేదు ఖచ్చితంగా వస్తుందో రేపు పార్లమెంటు సమావేశాల్లో దీని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పాను.